नगर में मलकाजगिरी पीएस पैध को जीरो अल्लू मलकाजगिरी पोलीस स्टेशन सर्किल इंस्पेक्टर ए मनमोहन वेल्लार गतम ढिल्ली मरकज को वेली वचना पद मंदिर व्यक्त वारी तो कांटाक्ट की वचन 192 मंदिर व्यक्त गुर्ति वारी गांधी हास्पिटल को तरली आ तरवा 192 मंदिर व्यक्त क्वारंटन उच्चू आ तरवा वीर निवसी मौलाली पैध सैदुल्ला नगर शफी नगर जवाहर नगर एरियालनु पूर्ति कंटेनमेंट जोन चेसिनट्लु इक प्रभुत्व आदेशालनु उल्लंघिंचिन 240 टू वीलर्लनु 3 वीलर्लनु सीज चेसिनट्लु लाक्डौन निबंधनलनु उल्लंघिंचि वस्तुलनु अम्मुतुन्न 43 मंदि षाप् ओनर्लनु तदुपरि 8 मंदि अक्रम मद्यं विक्रयदारुलनु चट्टान्नि उल्लंघिंचिन ఒకరిపై కేసులు నమోదు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో 23 మార్చి లాక్ డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరైతే అనవసరంగా అన్నెసర్లీ బైక్స్ పైన గాని వెహికల్స్ పైన తిరుగుతున్నారో తర్వాత వాళ్ళందరూ కూడా మనము వాళ్ళ వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగింది. ఈ గత నెల రోజులుగా మొత్తం 250 టూ వీలర్స్ ని సీజ్ చేసినాము. తర్వాత ఒక ఈ షాప్ ఎవరైతే కిరాణా షాప్స్ వైలేషన్స్ చేస్తున్నారో ఒక 43 కిరాణా షాప్స్ పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 10 మంది ఎక్సైజ్ యాక్ట్ ఎక్సైజ్ ఎవరైతే బెల్ట్ షాప్స్ అమ్ముతున్నారో వాళ్ళ ఒక 10 మెంబర్స్ పైన కేసెస్ రిజిస్టర్ చేసినాము. కార్స్ పేకాట్ ఆడుతున్న వాళ్ళ ఒక 28 మంది పైన మనము గేమింగ్ యాక్ట్లో కేసు నమోదు చేయడం జరిగింది. దాదాపు ఒక 60 మంది పైన ఈ ఆన్లైన్ పెట్టి కేసెస్ బుక్ చేసి వైలేషన్స్ పైన ఆన్లైన్ ఈ పెట్టి కేసెస్ బుక్ చేసినాము. ఇక అంటే ఎవరైతే అనవసరంగా తిరుగుతున్నారు ఏరియాలో చెప్పినా కూడా వినకుండా మాస్క్ లేకుండా హెల్మెట్స్ లేకుండా అన్నెసరీ తిరుగుతున్నారు వాళ్ళందరి మీద కూడా మనం వైలేషన్స్ కింద కేసెస్ నమోదు చేస్తున్నాము. ఇప్పుడు మౌలాలీ మల్కాజ్గిరిలో మొత్తము మనకు 3 కంటే స్టార్టింగ్లో మర్కజ్ నుంచి వెళ్ళి వచ్చిన ఒక 10 మందిని ట్రేస్ చేయడం జరిగింది. ఆ 10 మందిలో 3కి పాజిటివ్ వచ్చింది. ఆ 3 ఏరియాల్లో కూడా మనం కంటైన్మెంట్ జోన్ చేసి అక్కడ కాలనీ తర్వాత జిహెచ్ఎంసీ రెవెన్యూ అందరి సహకారంతో 3 కంటైన్మెంట్ జోన్ చేసినాము. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ ప్రైమరీ సెకండరీ మొత్తము 192 మెంబర్స్ మనం క్వారంటైన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మల్కాజ్గిరి మొత్తం కూడా ఆ 3 మెంబర్స్ కూడా ప్రస్తుతం నెగిటివ్తో డిశ్చార్జ్ అయినారు. ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు మల్కాజ్గిరి మొత్తం కూడా 0 కేసెస్తో ఉంది. అందరు కూడా నెగిటివ్తో డిశ్చార్జ్ కావడం జరిగింది. ఇదే విధమైన కోఆపరేషన్ మేము ఇటు మీడియా నుంచి కానీ ఇటు పబ్లిక్ నుంచి కానీ అందరి నుంచి కూడా కోరుకుంటున్నాము. ఎవరైతే ఇంకా వైలేషన్స్ చేస్తారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కఠినమైన కేసెస్ నమోదు చేసిన 180 ఐపీసీ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ ఈ 3 సెక్షన్ పైన కేసెస్ నమోదు చేసి ఈ వెహికల్స్ అన్ని కూడా కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది. తదుపరి లాక్డౌన్ తర్వాత వీళ్ళంతా కూడా కోర్టు నుంచి రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. నేను తీసా కదా పంపిస్తాపా. సరే నెక్స్ట్ ఏం పట్టరు నాకు ఫోన్ చేయమని మాట్లాడతాను.